हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाला मीकु नेनु टेस्टी टेस्टी पोटैटो फ्राई एला चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानु। सो इदि कोंचेम स्पाइसीगा उंटुंदि, सो इंस्टेंट रेसिपी अनि चेप्पोच्चु। सो लेट चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदाम। फस्ट मनं पैन हीट चेसुकोनि आयिल वेसुकुन्नाक పప్పు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర అంటే మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా। సో ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము। సో ఆనియన్స్ కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు కూడా వేగిన తర్వాత పొటాటో ఈ విధంగా కట్ చేసుకోవాలి। సో కట్ చేసుకున్న పొటాటోని ఈ విధంగా వేసేసుకుని కాసేపు మగ్గపెట్టుకుందాం। సో త్వరగా మగ్గిపోవాలంటే నెంబర్ వన్ చిక్క సాల్ట్ అండ్ నెంబర్ టూ వచ్చేసి పసుపు। సో పొటాటో కానీ బీట్రూట్ కానీ ఇలాంటి దుంపకూరల కోసం మనం పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది। ఇది స్మాల్ టిప్ అండి, సో అందుకని నేను ఇక్కడ పసుపు వేసేసుకున్నాను। వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి పొటాటో సాఫ్ట్ అయిపోతుంది, మన రైస్ కూడా రెడీ అయిపోతుంది। సో చూసారు కదా, పొటాటో మగ్గిపోయింది। ఇప్పుడు మనం ఎర్రకారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా అండ్ జీరా పౌడర్, జీలకర్ర పొడి కొద్దిగా వేసుకొని కాసేపు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని, ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి। పప్పుకి కానీ రోటీకి కానీ రెండింటికి బాగా పర్ఫెక్ట్ కాంబినేషన్। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి। Thanks for watching my video and please like, share and subscribe to my channel। నా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ।